మనము ఈరోజు ఈ వీడియోలో రాను 20 రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతున్నది దాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మనం తుఫాను ఏర్పడబోతుందని మనం చెప్పాం బంగాళాఖాతంలో. ఆ తుఫాను డిసెంబర్ 6 నుంచి 10 మధ్య ఉండే అవకాశం ఉంది. అలాగే రానున్న రోజుల్లో 16 తారీఖు నుంచి 20 తారీఖు మధ్య లేదా 16 నుంచి 20 తర్వాత మధ్య ప్రదేశంలో ఈ తారీఖులలో మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. మనకు ఆ ప్రభావం ఎక్కడి నుంచి ఎక్కడికనేది కూడా వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనకున్న వాతావరణం బట్టి ఈరోజు హైదరాబాద్లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు కూడా ఈరోజు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో కొన్ని భాగాల్లో ఏర్పడింది. అలాగే మనకు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు పొగమంచు ఎక్కువగా ఉంది. ఇక ఈరోజు వర్షాలు అనేవి ఎక్కడ ఉండవండి. వర్షాలు అసలు మనకు చాలా తక్కువ, కానీ చలి అలాగే పొగమంచు మాత్రం విపరీతంగా ఉంది. మరోవైపు పిడుగురాల పరిసర ప్రాంతాలు, అలాగే పల్నాడు పరిసర ప్రాంతాలు, అలాగే బాపట్లలోని కొన్ని భాగాలు, ప్రకాశం జిల్లాలో పొగమంచు అనేది ఏర్పడింది. నల్లమల పరిసర ప్రాంతాల వైపు, అలాగే ఉదయగిరి వైపు కూడా పొగమంచు ఏర్పడడం జరిగింది. అలాగే మనకు నెల్లూరు, తిరుపతి వైపు కావంటరా మనకు మరోవైపు కూడా పొగమంచు ఎక్కువగా ఉదయగిరి సైడ్ కూడా ఎక్కువ ఏర్పడింది. ఇక రాను రోజుల్లో వర్షాలు ఎలా ఉంటాయి దాని గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందామండి. ప్రస్తుతం ఉన్న మనకు వాతావరణం పరిస్థితిని బట్టి మనకు డిసెంబర్ 1వ తారీఖు వర్షాలు ఉంటాయని చెప్పాము. మనకు 3వ తారీఖు లోపు డిసెంబర్ 1, 2, 3వ తారీఖు లోపు వర్షాలు ఎక్కడెక్కడ ఉన్నదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాలు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉండటానికి అవకాశం ఉంది. భారీ అతి భారీ వర్షాలు అయితే ఏమి ఉండవండి, కానీ అక్కడక్కడ కొన్ని చోట్ల చిరుజల్లు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని మనకు పామూరు, వింజమూరు పరిసర ప్రాంతాలు, ఒంగోలు, కందుకూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రదేశాల్లో వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది. మరోవైపు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఉండడానికి అవకాశం అయితే తప్పకుండా ఉంది. 3వ తారీఖు లోపు ఉన్న ప్రస్తుతం ఉన్న వాతావరణం బట్టి 3వ తారీఖు లోపు వర్షాలు ఎక్కడ ఉండడం గురించి ఇప్పుడు చెప్పడం జరిగింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లా, అలాగే బాపట్ల, కృష్ణ, గుంటూరు పరిసర ప్రాంతాలు కొన్ని ప్రదేశాలు, అలాగే వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి ప్రదేశాల్లో వర్షాలు 3వ తారీఖు లోపు డిసెంబర్ 3వ తారీఖు లోపు అంటే 1, 2, 3 తారీఖులో ఈ ప్రదేశాల్లో వర్షాలు ఉండడానికి ఉపయోగపడతాయి. రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల అక్కడక్కడ తేలికపాటి తుప్పర్లు ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల మొత్తం అన్ని చోట్ల ఉండవండి. ప్రస్తుతం ఉన్న వాతావరణం బట్టి మనం ఇప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఉష్ణోగ్రత కూడా చలి రానున్న రోజుల్లో అంటే డిసెంబర్ 1 నుంచి మనకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ వర్షాలు అక్కడి నుంచి మనకు మొదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు క్లియర్గా మన చలి కూడా కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఇక రానున్న రోజుల్లో అల్పపీడనం, తుఫాను ఈ ప్రభావం మనకు డిసెంబర్ 6వ తారీఖు నుంచి పూర్తిగా వాతావరణం మార్పు వస్తుంటుంది. 7వ తారీఖు నుంచి వర్షాలు మొదలైన మనకు 8వ తారీఖు భారత భూభాగాన్ని తాకే అవకాశం ఉంది. మనకు అదే చెప్పాను, డిసెంబర్ 6 నుంచి 10 మధ్యలో మనకు ఇది చెన్నై వైపు అంటే చెన్నై వెళ్ళే అవకాశం ఉంది, లేదా 50% మనకు దక్షిణ భారత వైపు వచ్చే అవకాశం ఉంది. మరొకటి మనం అలా ఆల్రెడీ చెప్పాం, 16 నుంచి 20 తర్వాత ఏర్పడే అవకాశం ఉంది. అది అల్పపీడనం తుఫాన్ అనేది పక్కన పెడితే బహుశా అది ఉత్తరం వైపు అంటే పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఇది మాత్రం పక్క అండి, 16 నుంచి 20 అంటే డిసెంబర్ 16 నుంచి 20 తర్వాత మనకు ఈ అల్పపీడన ప్రభావం, కానీ ప్రభావం మనకు ఉత్తరం వైపు అంటే పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మనకు వాతావరణం బట్టి డిసెంబర్ 6 నుంచి 10 తారీఖు మధ్య తుఫాను ఉండే అవకాశం మనకు కనపడుతుంది. అది మనకు చెన్నై వైపు ఉండే అవకాశం మనకు కనపడుతుందని ఇప్పుడు చెప్పడం జరిగింది. అలాగే 50% మనకు కొంచెం మార్పు ఏదన్నా వస్తే ఈలోపు తప్పకుండా చెప్తాము. డిసెంబర్ 9వ తారీఖు వర్షాలు ఎక్కడెక్కడ ఉన్నదాని గురించి మనం గతంలో కూడా చెప్పాము. మనకు వర్షాలు అయితే పెరగడానికి అవకాశం ఉంది, కానీ ప్రతి లొకేషన్లో ఎక్కడ పడుతున్నదాని గురించి కూడా పూర్తిగా రాను వీడియోలో తప్పకుండా అప్డేట్ అనేది ఇస్తాను. ఈ ప్రతి జిల్లాలో కాకుండా ఆ జిల్లాలో ఎక్కడ ప్రదేశంలో మోస్తరు వర్షాలు, అలాగే మోస్తరు నుంచి భారీ వర్షాలు